ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో వెడంగిలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి విజయవాడ నుంచి పాలకొల్లు తరలిస్తున్న 16 గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ కాంతారావును అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా విజయవాడ నుంచి రహస్యంగా గుట్కాలను పాలకొల్లు రప్పించుకొని వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పాలపర్తి కాంతారావు అతను ఆటోలో